మునుగోడు ఫలితం ఎవరికి అనుకూలంగా రానుంది? టీఆర్ఎస్ కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నప్పటికీ టీం కేసీఆర్ ఎందుకు భయపడుతోంది? బయటకు చెప్పిందొకటి, లోపల చేసింది మరొకటి అని గులాబీ పార్టీ భయపడుతుందా? మునుగోడు ఓడిపోతే మరో నియోజకవర్గంలో కారు తిరిగే అవకాశం ఉండదు కదా. బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీకి ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఎంత అవసరమో టీఆర్ఎస్ కు అంతకంటే ఎక్కువే అవసరముంది. కేసీఆర్ పై తొడగొట్టిన బీజేపీ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నిక కావడంతో కమలం పార్టీలో కొంత టెన్షన్ ఉన్నప్పటికీ అసలు భయం ఇప్పుడు టీఆర్ఎస్ నేతల్లో ఉందని అంటున్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు ఆఖరి వరకు జరిగిన పోలింగ్ సరళి అంచనా వేస్తున్న కమలం పార్టీ గెలుపుపై ధీమాతో ఉంది. దుబ్బాక హుజూరాబాద్ మాదిరిగా మునుగోడులో కూడా సీన్ రిపీట్ అవుతోందని బీజేపీ నాయకత్వంతో పాటు క్యాడర్ సైతం నమ్మకంతో ఉన్నాయి. గెలుపు మాత్రమే కాకుండా పెద్ద మెజార్టీని సైతం కమలం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ గెలవదని అర్థం చేసుకున్న ఆ పార్టీ సానుభూతిపరులు తమకే ఓటేశారని విశ్వసిస్తున్నారు. నిజానికి యువత ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై కూడా ప్రచారంలో భాగంగా బీజేపీ దృష్టి సారించింది. మునుగోడు యువకులు తాము ఓటు వేయడంతో పాటు తమ కుటుంబ సభ్యులతో కూడా రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయించారని బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు వారిలో 45% వరకు బీజేపీకే ఓటేసినట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయి. పెద్దలు కూడా పిల్లల మాట విని బీజేపీకే ఓటేశారని చెప్పుకుంటున్న కమలనాథులు అందుకే మునుగోడులో తమ విజయం ఖాయమంటున్నారు. నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న ఓపెన్ ఇమేజ్ సైతం బైపోల్స్ లో తమకు కలిసి వచ్చిందని తెలంగాణ బీజేపీ నాయకత్వం అంటోంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు ఈటల రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్, గరికపాటి, జితేందర్ రెడ్డి, వివేక్లు మునుగోడులో కారికి బలపం కట్టుకుని తిరిగారు. ముఖ్యంగా ప్రచారంలో భాగంగా తమతోనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని కమలం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న యువత బీజేపీ వైపు ఆకర్షితమైందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో తాము సెకండ్ ప్లేస్ కు చేరుకున్నట్టేనని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ స్థానాన్ని తాము ఆక్రమించి అసెంబ్లీలోనూ బయట ఆ పార్టీ స్థానాన్ని ఆక్రమించే వీలుంటుందని లెక్కలేసుకుంటున్నారు. ఒక్కసారి సెకండ్ ప్లేస్ కు చేరుకున్న ఫీలింగ్ సగటు ఓటర్లకు కలిగించగలిగితే టీఆర్ఎస్ ను నిలువరించడం సాధ్యమవుతుందని కూడా నమ్ముతున్నారు. రాష్ట్రంలో స్పీడ్ పెంచేందుకు కూడా మునుగోడు ఎన్నిక ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు కాంగ్రెస్ ను పట్టించుకోవడం మానేసి డైరెక్ట్ గా టీఆర్ఎస్ తో తలపడుతున్నారు. అందుకే ఇప్పుడు వారు సైలెంట్ ఓటింగ్ పైన ఆశలు పెట్టుకున్నారు.